9492. డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉండే ఐఏఎస్ అధికారి స్థాయిలో పర్యవేక్షణలో ఉండే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించబడింది. పసుపోటు కేవలము రైతులకు కేవలం ఎగుపతుల మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతుంది. స్పైసెస్ బోర్డు పంట నాణ్యత, దిగుబడి, శాస్త్రవేత్తల సలహాలు విధంగా ఇత్యాది మేలు కలిగే విధంగా కాలం చెందిన పసుపోటు కంటే ఎన్నో రకాల మేలుగుండే సుగంధ ద్రవ్యాల బోర్డుని ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్సీ గారు మన ఎంపీ అరవింద్ రాజీనామా చేయడం శోచనీయం. మీ 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు జగిత్యాల ప్రజలకు చేసిన మేలేంటి? ధర్మపురి అరవింద్ గారు యువ నాయకుడు, తన ఎన్నికైనక 6 నెలల్లో పట్టుబదలని విక్రమార్కుడులాగా స్పైసెస్ సుగంధ ద్రవ్యాల బోర్డు కోసం 6 నెలలు కేంద్ర స్థాయిలో శ్రమించి తీసుకొచ్చిన రైతులకు మేలు కలిగే విధంగా, పసుపు రైతులకు మేలు కలిగే విధంగా ఏర్పాటు చేస్తే దాన్ని విమర్శించడం శోచనీయము. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి రైతులకు మేలు కలిగి ఏ విధమైన దాన్ని ఆయన స్వాగతించాలని నేను భారతీయ జనతా పార్టీ కోరుతున్నాం. ఖచ్చితంగా ఏ విధంగా రైతులకు మేలు కలిగే దాన్ని విమర్శిస్తే మీ ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరి నిన్న ఎమ్మెల్సీ గారి మాట్లాడుతూ మరి పార్లమెంటు సభ్యుడు అరవింద్ గారు మరి రైతులకు పసుపోడు బ్యాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి బ్యాండ్ పేపర్ మీద రాసిచ్చిన విధంగా రైస్ బోర్డు తేవడం జరిగింది అని చెప్పి నిన్న విమర్శించడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్సీ గారికి మతి స్థిమించి ఎందుకొరక అంటే ఈయన ఎప్పుడైనా ఎన్నికల ముందే ఒకటి తతంగం మొదలు చేస్తాం. ఏం చేసినా 35 సంవత్సరాలు అయింది రాజకీయ జీవితం. మరి ఈరోజు రైతులు కూరగాయలు ఎక్కడ అమ్ముకుంటున్నారు? రోడ్డు మీద అమ్ముకునే పరిస్థితి. ఈరోజు రైతుల కొరకు జగిత్యాల నియోజకవర్గంలో చేసింది ఏంటి? శూన్యం. ఇప్పటికైనా నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నాం, ఈరోజు నువ్వు చర్చకు సిద్ధమైనట్టయితే మరి దేనికైనా మీ కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో మరి రైతులకు చేసింది ఏముంది? ఏం లేదు, ఓన్లీ శూన్యం. ఇప్పటికీ మీరు మాట్లాడుతూ మరి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మరి 6000 రూపాయలు కిసాన్ సమ్మాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో కాంగ్రెస్ ఏం చేసింది? మరి రుణమాఫీ చేసి ఎవరికి ఇచ్చిందా? ధనికులు రైతులకు ఇచ్చింది. ఈరోజు 5 గుంటల నుండి పాస్బుక్ ఉన్నా కూడా 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల లోపు ఎంత ఉన్నా కూడా 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పేద రైతుల కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు నేరుగా రైతుకు ఏడుతుంది. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ దోసుకొని దాసుకొని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన జగిత్యాల మున్సిపల్లో ఏం అభివృద్ధి చేసినాం? అందుకే మొన్న చిత్తు చిత్తుగా కాంగ్రెస్ను బొందబెట్టారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుంది, జగిత్యాలలో మన మనగడ అనేది లేకుండా పోతుందని ఎమ్మెల్సీ గారు ఆగమాగమై మరి అరవింద్ గారు ఎప్పుడైతే పసుపు సుగంధ ద్రవ్యాలు తేగానే మరి ఎమ్మెల్సీ గారికి ఆగమాగమవుతుంది. ఎందుకంటే ఇక మన మనగడ వేయింది. మరి వచ్చే కాలం బీజేపీ కాలం. మరి మనది కాలం ఉండేది కనుక ఏదోటి మాట్లాడాలి, ప్రజల్లో నేను కనిపించాలనే ఒక ఎమ్మెల్సీ గారికి ప్రజా గొంతుకాయ అంటున్నాను. నువ్వు ప్రజా గొంతుకాయ, నువ్వు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు, ఇప్పుడు ప్రజా గొంతుకాయ ఏం చేస్తావా? ఎమ్మెల్సీ గారు ఫస్ట్ ఈ విమర్శించుడు మానుకో. నీ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేసినో ఫస్ట్ జగిత్యాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేయలేవు కనుకనే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అక్కడ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీకి 5000 కోట్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈరోజు రైతాంగానికి ఏ విధంగా చూసుకున్నా, కేంద్రం ఏ బడ్జెట్లో చూసుకున్నా మీ కాంగ్రెస్ ఎంత ఇచ్చింది రైతాంగానికి, కేంద్రం ఎంత ఇచ్చింది? మేము బహిరంగ సవాల్కు చర్చకు సిద్ధం. నువ్వు ఎక్కడ స్థలం చెప్తావో చెప్పు, మేము ప్రతి ఒక్క అంశం మీద మాట్లాడడానికి మేము బహిరంగ సవాల్ విసురుతున్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి జరగబోయే 2024లో జగిత్యాలని అడ్రస్ గల్లంతాయి.
ఎందుకంటే ఇప్పటికైనా ఈ మాటలు మానుకొని క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రైతులే తిరగబడతారు, రైతులు ఆలోచిస్తున్నారు. ఈరోజు మరి ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ పంట వాడుతుందో మీ కాంగ్రెస్ పాలన ఎప్పుడు కూడా అధ్యయనం చేయలేదు. ఈరోజు కేంద్రంలో అధికారంలోకి రాగానే మరి ఇక్కడ ఎక్కువ పసుపు వండుతుంది. పార్లమెంట్ సభ్యుడు ఇది అర్థం చేసుకొని కేంద్రం మీద మరి మోడీ గారు మాకు అయ్యే మన పసుపు ఎక్కువ వండుతుంది, దీనికి ప్రైస్ బోర్డు గిట్ట సమకూర్చినట్టయితే వేరే దినుసులు కూడా కందులు కానీ వేరే పప్పు దినుసులు కూడా ఇక్కడ పండే పంటకు లాభం చేకూర్చదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ పంట వండుతుందో కాంగ్రెస్ ఎప్పుడన్నా అధ్యయనం చేసిందా? ఎంతవరకు దోచుకుందాం, ఎంతవరకు సంపాదించుకుందాం, నా కుటుంబ పాలన కావాలని చెప్పే మీరు ఈరోజు ఎంపీ గారి మీద విమర్శించడం మానుకొని ఎంతనే జగిత్యాల ప్రజలకు క్షమాపణ చెప్పి ఈరోజు పసుపు బోర్డు ఎవరు కూడా ఏర్పాటు చేయండి, సుగంధ గ్రంథాలు ఏర్పాటు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ దాన్ని చెప్పి డిమాండ్. ఇట్లాంటి మాటలు మానుకున్నట్టయితే ప్రత్యక్షంగా రైతులే నీ మీద తిరగబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేశారు.